నమస్కారం. కోవిడ్-19 జిల్లా రౌండప్ కు స్వాగతం. మనం ప్రతిరోజు మాట్లాడుకున్నట్లే జిల్లాలో కరోనా పరిస్థితి, తర్వాత వ్యాపార ఆర్థిక కార్యకలాపాల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో తాజా కరోనా పరిస్థితి గురించి చర్చిద్దాం. జిల్లా విలేకరి ఎస్కే హయత్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం హయత్ గారు. నమస్కారం సార్. నిర్మల్ జిల్లాలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయండి ప్రస్తుతం? మన నిర్మల్ జిల్లాలో కోవిడ్ పరిస్థితి చూస్తే మొదటి కంటే ఇప్పుడు రోజు రోజుకు తగ్గిపోతుంది. రోజుకు కనీసం 1500 మందికి టెస్టులు చేస్తున్నారు జిల్లా మొత్తం వ్యాప్తంగా. అందులో 2-3% మాత్రమే కరోనా కేసులు, పాజిటివ్ కేసులు వస్తున్నట్టు మనకు జిల్లా వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. కరోనా టెస్టులు 57,346 మందికి శాంపుల్ తీసుకున్నారు. అయితే అందులో 49,84 మందికి పాజిటివ్ కేసులు వచ్చాయి. అయితే వీరికి చికిత్స చేసి 47,29 మందికి ఇంటికి పంపించారు. వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు యాక్టివ్ కేసులు మాత్రం నిర్మల్ జిల్లాలో 236 మంది మాత్రమే ఉన్నారు. వైద్యాధికారులు డైలీ ఇచ్చిన సూచనల ప్రకారం, ఇప్పుడు ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పిన విధి విధానాల ప్రకారం, వాళ్ళు తీసుకుంటున్న చర్యలు, రోజు చేస్తున్న పనులు, మళ్ళీ కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదే విధంగా ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పేసి వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. భయపడాల్సిన అవసరం కూడా లేదంటున్నారు. అదే విధంగా శీతాకాలం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కొంచెం సూచిస్తున్నారు. అలాగే మాస్కులు ధరించాలి బయటకు పోయినప్పుడు, సామాజిక దూరం పాటించాలి. ఇటు ఖానాపూర్ కానివ్వండి, ఇటు ముదోల్ కాన్సన్స్ కానివ్వండి, నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు మొత్తం ఎప్పటికప్పుడు ఏరియా ఆసుపత్రులు, అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వాళ్లకు అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు చేపడుతున్నారు. మరి జిల్లాలో ఎన్ని కరోనా టెస్టులు చేస్తున్నారు, తర్వాత ఎంతమంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు? ఇప్పుడు ప్రస్తుతం చూస్తే రోజుకి 1000-1500 మందికి చేస్తున్నారు. అందులో నుంచి 2-3% పాజిటివ్ కేసులు వస్తున్నట్టు మనకు జిల్లా వైద్యాధికారులు, అదే విధంగా కలెక్టర్ గారు కూడా వెల్లడించారు. అదే విధంగా 236 మంది మాత్రమే హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య బృందాలు ఎక్కడికక్కడ ప్రత్యేకంగా రోజువారీగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆరోగ్యం ఎలా ఉంది, మళ్ళీ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి కూడా ప్రత్యేకంగా వాళ్లకు సహకరిస్తారు. మరి జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కురిశాయి అనుకోండి, జిల్లాలో ఈ వర్షాలకు వ్యవసాయ పనులు ఎలా సాగాయి, తర్వాత పంటల పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 385,000 ఎకరాల్లో పంట పొలాలు సాగు చేశారు. అందులో పత్తి పంట 74,000 ఎకరాల్లో వేశారు. వరి పంట 1,03,000 ఎకరాల్లో సాగు చేశారు. సోయా 68,000 ఎకరాలు, మినుము 5,000 ఎకరాలు, పెసర 3,000 ఎకరాలు, మొక్కజొన్న 8,400 ఎకరాల్లో సాగు చేశారు. హఠాత్తుగా మొన్న అకాల వర్షం పడడం వల్ల చేతికి వచ్చిన పంట రాకుండా పోయింది. ప్రజలంతా బాధపడుతున్నామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. అదే విధంగా వాళ్లకు కూడా దిగుబడి రావట్లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా నిర్మల్ జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో కళాశాలలు, విద్యా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి, విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందండి? ప్రస్తుతం మన దూరదర్శన్ ఛానల్ ద్వారా చాలా మంది విద్యార్థులు, విద్యార్థినులు పాఠశాలలు నేర్చుకుంటున్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో కొంతమంది ఆన్లైన్ లో క్లాసులు చెప్తున్నారు. ఇంటర్ కానివ్వండి, టెన్త్ కానివ్వండి, అదే విధంగా డిగ్రీ వాళ్ళు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్టూడెంట్స్, మా కోసం దూరదర్శన్ వాళ్ళు ఇది పెట్టిన కార్యక్రమం చాలా బాగుందని చెప్పేసి చాలా మంది విద్యార్థులు, విద్యార్థినులు కూడా, అదే విధంగా జిల్లా అధికారులు కూడా దీన్ని మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. జిల్లాలో కోవిడ్ నేపథ్యంలో వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? నిర్మల్ జిల్లాలో అయితే కోవిడ్ పరిస్థితి 2-3% తగ్గింది కాబట్టి కొంత మటుకు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇటు వాణిజ్య కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అక్కడక్కడ అంటే షాపులు తెచ్చి ఉంచుతున్నారు. అంటే టైములు కేటాయించి ఉదయం 11 గంటల నుంచి అదే విధంగా సాయంత్రం 6 గంటల వరకు గానీ, 7 గంటల వరకు గానీ మాత్రమే కొనుగోలు చేసి సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు కట్టుకునే రూపటికి రావాలని చెప్పేసి సూచనలు ఇస్తూ వాళ్ళు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వాళ్లకు కూడా అధికారులు ఇస్తున్నారని. నిర్మల్ జిల్లాలో తాజా కరోనా పరిస్థితిని వివరించినందుకు ధన్యవాదాలండి హయత్ గారు. థ్యాంక్ యూ దుర్గారావు గారు. అదండి నిర్మల్ జిల్లాలో తాజా కరోనా పరిస్థితి. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.